సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంది? కామారెడ్డి జిల్లాలో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చేపలు పట్టే విషయంలో ముదిరాజు కులస్తులకు బెస్త కులస్తులకు మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరిపై అయితే ఒకరు రాళ్ళు రువ్వుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఉదయం జరిగిన ఈ సంఘటన పైన అయితే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అయితే సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువులో ఇరు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఇక్కడ ఈసాయిపేట సంబంధించిన శివార్లో అయితే చెరువు ఉంటుంది. ఈ చెరువు సంబంధించి తమకే హక్కులు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఈసాయిపేట సంబంధించిన గ్రామస్తులు అయితే ప్రతి సంవత్సరం కూడా పడుతూ ఉంటారు చేపలు. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అక్కడికి రావడంతో కూడా ఇదంతా కూడా మాచారెడ్డి సంబంధించినటువంటి మండలంలో ఈసాయిపేట గ్రామంలో ఇది చెరువు ఉంటుంది. ఈ చెరువు కూడా ప్రతి సంవత్సరం అయితే వీళ్ళే ఈసాయిపేటకు సంబంధించిన వాళ్ళే పడతా ఉంటారు. అయితే మంత్రి దేవునిపల్లికి చెందినటువంటి ముద్రాజు కులస్తులు అయితే ఈ చేపల చెరువులో మాకు కూడా వాటా ఉందని చెప్పి చెప్పడంతోనే ఈ రాద్ధాంతం కానీ మొదలైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే సంబంధించినట్టు అధికారులు సైతం అప్పటి నుంచి కూడా వీళ్ళకే ఏదైతే ఈసాయిపేట సంబంధించిన గ్రామస్తులకే ఇది అధికారికంగా ఉంది. తాతల వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వాళ్ళకే ఉంది అని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సర్పంచ్ ఉంటారు ఆ సర్పంచ్ ఇదంతా చేస్తున్నట్టుగా అయితే ఈసాయిపేట గ్రామస్తులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే ఈ చెరువులు అయితే గతంలో కూడా పలుమార్లు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో కూడా ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక ముందస్తుగా చేరుకున్నటువంటి ఏదైతే ఈసాయిపేట గ్రామానికి చెందినటువంటి ఆ బెస్త కులస్తులు అయితే చేపలు పడదామని ఉదయాన్నే చేపల చెరువు దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మంత్రిని దేవునిపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు అక్కడికి వచ్చి వాళ్ళ పైన దాడి చేసినట్టుగా కూడా వీళ్ళు ఈసాయిపేట గ్రామస్తులు చెప్తున్నారు. వీరికి సంబంధించినటువంటి 20 మంది గాయపడడంతో కూడా ఒకటిన కూడా అక్కడ దగ్గరలోని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఆ జిల్లాలో అయితే ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇట్లా ఇప్పటికే దీనిపైన తహసీల్దార్ గారి నుంచి ఇక్కడ పోలీసులు కూడా దీనిపైన ఏంటి అనే విషయం కూడా మాటికి ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా సంఘటన స్థలాల్లో కూడా చేరుకొని ఆ దర్యాప్తు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, ఇంకా గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు మధ్యలో ఉన్న ఏదైతే ఒప్పందం లాగా గతంలో ఉండేది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కరెక్ట్ గా కుదరకపోవడంతో కూడా మాటలు ఇద్దరు నుంచి మొదలై ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియా మూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మాయం బట్టి నువ్వు మీ ప్రొడక్షన్ ఏది అంటన్నా,